ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మరొకసారి పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు ధ్యానించటానికి అవకాశం ఇచ్చినందుకు దేవాతి దేవునికి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మన ధ్యానాంశంలోనికి వెళ్దాము. సామెతలు గ్రంథం 4:23 చదువుకుందాము. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మనం చదువుకున్న వచనములో అన్నింటికంటే ముఖ్యముగా హృదయాన్ని కాపాడుకోవాలి, భద్రము చేసుకోవాలని వ్రాయబడి ఉంది. అయితే హృదయములో నుంచి జీవధారలు బయలుదేరతాయి కాబట్టి, జీవాన్ని పుట్టించేవి బయలుదేరతాయి కాబట్టి, అటువంటి జీవాన్ని పుట్టించే వాటిలో నిత్య జీవానికి వెళ్ళే మార్గాలు ఉంచబడతాయి కాబట్టి, జీవధారలు బయలుదేరే ఆ హృదయాన్ని భద్రముగా కాపాడుకోవాలని వ్రాయబడి ఉంది. అయితే జీవధారలు బయలుదేరకపోతే నిర్జీవమైన జీవము లేని వాటిని బయలుదేరి చేసేవారిగా హృదయము ఉంచబడుతూ ఉంటుంది. అందుకనే ముఖ్యమైనదిగా మరి మన హృదయాన్ని భద్రముగా కాపాడుకోవాలని తెలియపరుస్తూ ఉన్నది ఈ వచనము. మనము చాలా వాటిని భద్రముగా కాపాడుకుంటూ ఉంటాము, చాలా వాటి విషయంలో జాగ్రత్త వహిస్తూ ఉంటాము. ముఖ్యంగా బంగారం విషయంలో, డబ్బు విషయంలో, పట్టు వస్త్రాల విషయంలో మనము ఎంతో భద్రంగా కాపాడుకుంటూ ఉంటాము. అలాగే చిన్నపిల్లలు ఉంచబడుతూ ఉన్నప్పుడు వారి ఫొటోస్, వీడియోస్ తీసి వాళ్ళ మాటల్ని, వాళ్ళ యొక్క మరి ప్రవర్తనని, వాళ్ళ స్థితిగతులను అన్నిటినీ చూసినప్పుడు వాటిని భద్రంగా కాపాడుకుంటూ ఉంటారు కొంతమంది తల్లిదండ్రులు. నిజమే, అవన్నీ కాపాడుకోవడం మంచిదే. అయితే వాటన్నిటికంటే ముఖ్యమైనది హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలని తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు. ఎందుకంటే మన ఎమోషన్స్ మన హృదయంలో నుంచే వస్తూ ఉంటాయి. మన భావోద్రేకాలు అనేకమైన వాటికి మొదట మన హృదయమే స్పందిస్తూ ఉంటుంది. కోపం వచ్చినా, సంతోషం వచ్చినా, కష్టం వచ్చినా, సమాధానం లేని పరిస్థితి వచ్చినా, మరి దుఃఖం వచ్చినా మన హృదయమే మొదటిగా స్పందిస్తూ ఉంటుంది. హృదయంలో మనకి ఏదైతే కోరికలు పుడతాయో వాటిని నెరవేర్చుకోవడానికి మనం ముందుకు కొనసాగుతూ ఉంటాము. మొదట హృదయం విషయంలోనే ఎన్నో వాటిని మరి చూస్తూ ఉంటాము. అయితే ఆయన కట్టడలకు లోబడే హృదయము దేవుడు కావాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆయన్ని వ్యతిరేకించే హృదయాలు కూడా, కఠిన హృదయాలు కూడా ఉంటాయి. కానీ ఆయన్ని ఎరిగిన వారముగా, ఆయన్ని తెలుసుకున్న వారముగా, ఆయన కట్టడలకు లోబడే హృదయము, అటు రీతిగా హృదయం ఉన్నప్పుడు మనము మన యొక్క హృదయములో నుంచి జీవధారలు బయటికి వెళుతూ ఉంటాయని తెలియపరచబడుతూ ఉంది. అటు రీతిగా ఎవరంటే ఉన్నది పరిశుద్ధ గ్రంథంలో దావీదు మహారాజు. దేవుడే తెలియపరుస్తూ ఉన్నాడు దావీదు నా హృదయానుసారుడు అని. దేవుని హృదయం ఎలా ఉంటే అలాగూ దావీదు జీవించినట్లుగా దేవుడే తెలియపరుస్తూ ఉన్నాడు. నా హృదయముని అనుసరించిన వ్యక్తి అని తన గురించి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. దావీదు ఒక మహారాజుగా ఉంటున్నాడు, రాజ్య పరిపాలన చేసే వ్యక్తిగా ఉంటున్నాడు, ప్రజల్ని పాలించే వ్యక్తిగా ఉంటున్నాడు, ఒక మంచి హోదాలో ఉంటున్నాడు. అలాంటి దావీదు దినానికి, అంటే రోజుకి 7 ప్రార్థించే వ్యక్తిగా కూడా ఉంటున్నాడు. 7 దేవుని సన్నిధిలో మొరపెడుతూ విజ్ఞాపన చేసే వ్యక్తిగా దావీదు ఉంటూ ఉన్నాడు. దావీదు రాసిన కీర్తనల గ్రంథం మనం చూసినట్లయితే 19:14 చూస్తే హృదయ ధ్యానమును గురించి వ్రాయబడుతూ ఉంటుంది. దావీదు యొక్క హృదయ ధ్యానము అంటే ప్రార్థన గురించిన లేఖనాలు అక్కడ ఉంచబడుతూ ఉంటాయి. దావీదు దేవునికి ఎంత సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. మనము సామాన్య ప్రజలముగా ఉంటూ ఎరిగామని చెబుతూ సమయాన్ని ఇవ్వలేకపోతూ ఉన్నాము. సమయం ఉన్నప్పుడు మన హృదయము దేవునికి ఇవ్వాలి అనే ప్రేరేపణ పుట్టించదు.
హృదయము దేవుని సన్నిధిలో గడపాలి అన్న ప్రేరేపణ పుట్టించినప్పుడు మనకు సమయం దొరకకపోవచ్చు. కానీ దావీదైతే దినానికి 7 మార్లు దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నాడు. అందుకని ఆయన హృదయము భద్రముగా ఉంచబడింది అనడానికి ఒక కారణం అయి ఉంటూ ఉంది. హృదయము భద్రముగా కాపాడిన వారి జీవితాలు దావీదు వలె ఉంచబడతాయి. దావీదు నానాటికి వర్ధిల్లుతూ వచ్చాడని దేవుని వాక్యంలో వ్రాయబడుతూ ఉంది. అంత మాత్రమే కాదు, అదే దావీదు రాసిన కీర్తనలు మరి చూస్తే 9వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకున్నట్లయితే, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను, హృదయమంతటితో నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను అని దావీదు భక్తుడు పలుకుతూ ఉన్నాడు. తను పూర్ణ హృదయముతో, కొంత ఒక రీతిలో కొంత ఒక రీతిలో కాదు, ఒక్కొక్కరు ప్రార్థన చేస్తున్నా ఆరాధన చేస్తున్నా అనాలోచితమైన వాటికి కూడా తావు ఇస్తూ ఉంటారు. అది పూర్ణ హృదయంతో ఆరాధించినట్లు కాదు, పూర్ణ హృదయంతో ప్రార్థించినట్లు కాదు. అలాంటి వారు హృదయాన్ని భద్రం చేసుకోలేని వారే. దావీదైతే హృదయాన్ని భద్రం చేసుకున్న వ్యక్తిగా మరి ప్రార్థిస్తూ ఉన్నాడు, స్తుతి ఆరాధన చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధుడు 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 అని దేవదూతలు స్తుతిస్తూ ఉన్నప్పటికీ మన దేవుడు మన స్తుతులను కూడా కోరుకుంటున్నాడు. మన స్తుతుల మీద కూడా ఆసీనుడు కావాలని ఆశిస్తూ ఉన్నాడు. హృదయం ఎవరైతే భద్రముగా కాపాడుకుంటారో వారే పూర్ణ హృదయముతో దేవుణ్ణి స్తుతించగలుగుతారు. అట్టి రీతిగా ఉంచబడే స్థితిలో జీవధారలు ప్రవహించే రీతిలో నడుచుకోగలుగుతూ ఉంటారు. అలాగే దావీదు రాసిన కీర్తనల గ్రంథంలోనే 84వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకున్నట్లయితే, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. దావీదు భక్తుడు తెలియపరుస్తున్నాడు, జీవము కలిగిన దేవుని సన్నిధిని దర్శించడానికి, దేవుని మందిరానికి వెళ్ళడానికి తన హృదయము శరీరము కూడా ఆనందంతో కేకలు వేస్తూ ఉందంట. మరి ప్రియ సహోదరుడ సహోదరి, దేవుని దర్శించటానికి, దేవుని మందిరంలో ఆగపడటానికి, దేవుని సన్నిధిలో ఆరాధించటానికి, దేవునికి ప్రార్థించటానికి మీ శరీరము కూడా మీ హృదయము కూడా అలాగే కేకలు వేస్తూ ఉందా? మరి దావీదు యొక్క హృదయము ఆనందంతో కేకలు వేస్తూ ఉందని ఇక్కడ వ్రాయబడుతూ ఉంది. మరి అట్టి రీతిగా ఉంచబడుతున్న దావీదు మందిరాన్ని కూడా కట్టించాలని ఆశ కలిగి ఉన్నాడు. మందిర నిర్మాణ విషయంలో దేవుని మందసము గుడారాల్లో ఉండటం ఇష్టం లేక దాని యొక్క దేవునికి ఒక మందిరాన్ని కట్టాలి అన్న ఆలోచనతో కూడా దావీదు భక్తుడు ఉంచబడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడ సహోదరి, నీ హృదయము భద్రముగా కాపాడబడుతుంది అని నీవు అనుకున్నట్లయితే దావీదు భక్తుల్లో, దావీదు రాజు మహారాజు యొక్క భక్తుని జీవితంలో ప్రార్థనా స్థితి ఎలాగుందో, ఆరాధనా స్థితి ఎలాగుందో, మందిరానికి విషయంలో ఎలాగో హృదయం ఆనందంతో కేకలు వేస్తుందో మనం ధ్యానిస్తున్నాము కదా. నీవు కూడా అట్టి రీతిగా ఉంటే హృదయాన్ని భద్రముగా కాపాడుకున్న వ్యక్తివి. నీవు కూడా అట్టి రీతిగా ఉన్నప్పుడు హృదయాన్ని ఖచ్చితంగా కాపాడుకున్న వ్యక్తివిగానే ఉంటావు. అయితే అప్పుడు నీలో నుంచి జీవధారలు వస్తాయి. నీవు జీవించుతున్నప్పుడు దినాలు చక్కగా ఉంచబడుతూ ఉంటాయి. దేవుడు నీ ప్రార్థనలు ఆలకిస్తూ నానాటికి దావీదును వర్ధిల్లింప చేసినట్లుగా నిన్ను కూడా మరి వర్ధిల్లింప చేస్తూ వస్తాడు. దావీదు వంశంలో నుంచే యేసు ప్రభు వంశావళి కూడా రావడానికి, యేసుక్రీస్తు కూడా పుట్టడానికి మరి మనం చూస్తూ ఉంటాం పరిశుద్ధ గ్రంథాలలో. అట్టి రీతిగా దావీదు యొక్క జీవితం ఉండడానికి తన హృదయాన్ని కాపాడుకున్న వ్యక్తిగా, తన హృదయము చక్కగా ఉంచుకున్న వ్యక్తిగా మనకు తెలియపరచబడుతూ ఉంటుంది. కాబట్టే సాఫల్యతలోనికి దావీదు వెళ్ళగలిగాడు. అలాగే హిస్కియాను మనం చూసినట్లయితే యెషయా గ్రంథములో 38వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకున్నట్లయితే, హిజ్కియా కూడా తన యొక్క ప్రాణము ఇంకా ముగిసిపోతుంది, తనకు ఆయుష్ లేదు అని యెషయా ప్రవక్త చెప్పినప్పుడు గోడ తట్టుకు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. అందులో ఏమని మరి తెలియపరుస్తూ ఉన్నాడంటే, యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నేను ఎట్లు నడుచుకుంటునో,
యథార్థ హృదయముతో యథార్థంగా ప్రవర్తించాలన్న ఆ యొక్క హృదయం చక్కగా ఉన్న వాళ్ళే యథార్థంగా ప్రవర్తించగలుగుతారు. మరి యెషయా మరి చెప్పినప్పుడు హిజ్కియా ఇటు రీతిగా ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఆ ప్రార్థన అంగీకరించాడు. ఆ ప్రార్థన ఆలకించి హిజ్కియాకు 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. నిజమే, మీ హృదయాలు ఎలా ఉంచబడుతూ ఉన్నాయి? హృదయాలు కాపాడుకుంటూ ఉన్నారా? యథార్థ హృదయంతో నేను నీ దగ్గర ఉన్నాను అని తెలియపరచగలిగిన రీతిలోనే జీవిస్తూ ఉన్నారా? అంత మాత్రమే కాదు, దినవృత్తాంతాల గ్రంథము 16:9 చదివినట్లయితే, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఆయన యందు యథార్థ హృదయముగా, ఆయన హృదయము యథార్థంగా ఉంది, అలాంటి క్రియలు చేయడానికి సిద్ధముగా ఉంది అని మరి దేవుడు చూస్తూ ఉంటున్నాడంట. లోకమంతటా సంచారం చేస్తున్నాడు. ఎవరు హృదయము యథార్థంగా ఉంటుంది, ఎవరు హృదయము మరి భద్రపరుచుకున్న వారుగా ఉంటారు, ఎవరు హృదయము జీవధారలు ప్రవహించేదిగా ఉంటే వారి జీవితాల్లో సాఫల్యతను కలుగ చేయాలన్న ఉద్దేశంతో. అయితే భద్రము చేసుకోలేని వారి గురించి కూడా మనము ధ్యానిద్దాము. వారి యొక్క జీవితంలో వారు భద్రము చేసుకోకపోవడాన్ని బట్టి దేవుని ఎరిగిన వారుగా ఉంటూ కూడా వారు హృదయ ప్రేరేపణల విషయంలో భద్రము చేసుకోకపోవడాన్ని బట్టి జీవధారలకు బదులుగా నిర్జీవమైన దారులు, జీవము లేని దారులు వారి జీవితాల్లో కనపడుతూ ఉన్నాయి. అపోస్తుల కార్యాలు 5:1-4 వరకు మనం చదువుకుంటే, మరి 3వ వచనం దగ్గర నుంచి, అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను. అయితే ఇక్కడ అననీయ, సప్పేరా అని 2 భార్యాభర్తలు ఉంచబడుతూ ఉన్నారు. వారు భూమిని అమ్మి, పొలమును అమ్మి వారికి వచ్చిందంతా మరి పేతురు దైవజన దగ్గరికి తీసుకురావాలి అని అనుకుంటూ ఉన్నారు. ఆ దినాల్లో ఆది అపోస్తులు ఒక కుటుంబముగా జీవిస్తూ ఎవరికి ఆస్తి ఉన్నప్పటికీ దాన్ని అమ్మి అక్కడ పెడుతూ వారి అవసరతలన్నీ అక్కడే తీర్చబడుతూ వారందరూ కలిసి దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉండేవారు. అయితే ఈ యొక్క అననీయ, సప్పీరా కూడా అట్టి రీతిగానే నిర్ణయించుకున్నారు, వారు హృదయంలో ఉంచుకున్నారు. కానీ అమ్మిన తర్వాత వచ్చిన డబ్బు చూచినప్పుడు వారు కొంత దాచుకున్నవారుగా ఉన్నారు. దాచుకోవడం తప్పు కాదు, కానీ పేతురు దగ్గరికి వెళ్ళినప్పుడు మేము ఇంతకు అమ్మాము కానీ మేము కొంచెం దాచుకోవాలనుకున్నాము, మా అవసరతలకు మా దగ్గరే ఉంచుకోవాలనుకున్నాము అని ఉంటే చాలా బాగుండేది ఏమో. కానీ వారు దేవుణ్ణే, పరిశుద్ధాత్మ దేవుణ్ణే మోసపుచ్చటానికి అపవాది ప్రేరేపిస్తే అపవాది ప్రేరేపణకే లొంగారు. వారు హృదయాన్ని అపవాది ప్రేరేపిస్తే ఎందుకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసగించారు అని దైవజనుడు తెలియపరుస్తూ వచ్చాడు. అయితే దైవజనుడికి అక్కడ తెలిసింది కాబట్టి తెలియపరుస్తూ వచ్చాడు, ఈ దినాల్లో మీరు దేన్ని నిర్ణయించుకున్నారో, దేని విషయంలో మీరు తీర్మానాలు తీసుకుంటూ ఇలా నేను చేస్తాను అని నిబంధన చేసుకున్నారు, ఒడంబడిక చేసుకున్నారు, నాకైతే తెలియదు కానీ మీకు అది స్పష్టంగా తెలిసే ఉంది. అయితే దైవజనుడికి తెలియకపోవచ్చేమో, కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు మోసపుచ్చవద్దు, దేవుని ఎదుటే అబద్ధాలు చెప్పవద్దు. ఇలా చెప్పడాన్ని బట్టి అననీయ, సప్పీరా మరణించి ఉన్నారు. మరి వారు జీవము లేని వారుగా అయి ఉన్నారు. మనకు తెలిసిన విషయమే కదా అని అశ్రద్ధ చేయవద్దు. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. మనం వాటిని చూసుకున్నప్పుడు మన హృదయ ప్రేరేపణలు ఎలా ఉన్నాయి? మనల్ని అపవాది ప్రేరేపిస్తూ ఉందా, దేవుడే ప్రేరేపిస్తూ ఉన్నాడా? అపవాది ప్రేరేపణలు జీవము లేనివిగా ఉంటాయి, మరణానికి దారితీసేవిగా ఉంటాయి, నిర్జీవమైనవిగా ఉంటాయి. కానీ దేవుని యొక్క ప్రేరేపణలు మనల్ని
మనల్ని జీవధారలు కలిగచేసేదిగా ఉంటుంది. ఇక్కడ అననీయ సప్పీర జీవితంలో కూడా అట్టి రీతిగానే ఉంచబడుతూ ఉంది. వారు ఏకీభవిస్తూ వచ్చారు. వాళ్ళు ఆ తప్పును చేయడానికి, దైవ సేవకునికి దేవునితో అబద్ధమాడడానికి భార్యాభర్తలు ఇరువురు కూడా ఏకీభవిస్తూ వచ్చారు. మీరు అట్టి రీతిగా ఉండడానికి కాదు, హృదయాన్ని భద్రం చేసుకున్నప్పుడు అపవాది ప్రేరేపణలు ఏమిటో మనము గుర్తెరుగుతూ ఉంటాము. నిజముగానే అపవాది హృదయాలను ఎక్కువగా ప్రేరేపిస్తూ ఉంటుంది. ఈ దినాలలో యవ్వనస్తులని, మధ్య వయస్కులని, వృద్ధులని తేడా లేకుండా అపవాది ఎంతగానో వారి హృదయాలను ప్రేరేపిస్తూ ఉంది. ఒక తల్లి నాకు తెలియపరుస్తూ ఉంది వాళ్ళ కుమారుడు గురించి, అమ్మ ఎంతో ప్రార్థన చేస్తూ ఉన్నామమ్మా, మరి మా అబ్బాయి మాత్రం ఇలా దారి తొలగిపోయి ఉన్నాడు, తప్పుడు జీవితాల్లో జీవిస్తూ ఉన్నాడు, వ్యసనాల బారిన పడుతూ ఉన్నాడు, ఒక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుని మాకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉన్నాడు అని తల్లి ఎంతగానో దుఃఖపడుతూ ఉంది, వేదన చెందుతూ ఉంది. ఆ వారు దేవుని సన్నిధికి వెళ్ళేవారే, అయితే హృదయాన్ని భద్రము చేసుకోలేని వాడిగా కుమారుడు ఉండడాన్ని బట్టి తల్లి వేదన చెందుతూ ఉంది. వారే కాదు, ఈ దినాల్లో చాలా మనము న్యూస్ పేపర్లో చూస్తున్నాము, వార్తల్లో వింటూ ఉన్నాము. గడిచిన వారంలో అయితే ఒక బ్యాంకులో ఉద్యోగి తన భార్యని మరి మత్తు సూసైడ్ సైన్స్ ఇచ్చి చంపడానికి తన హృదయాన్ని అపవాది ప్రేరేపించి ఉన్నాడు. మనం ఇలాంటివి ఎన్నో చూస్తూ ఉంటాము. మన జీవిస్తున్న గ్రామాల్లో కావచ్చు, పరిసర ప్రాంతాల్లో కావచ్చు, చాలా వాటినే చూసినప్పుడు వాడు ఎందుకు ఇలా చేశాడు, దుర్మార్గుడు, దుష్టుడు అని మనం అనుకుంటూ ఉంటాము. అయితే అవి హృదయ ప్రేరేపణలోకి రాక మునిపే, హృదయంలో పుట్టినప్పుడే వాటిని మనం గుర్తెరిగిన వారముగా ఉండాలి. అయితే ఎవరి గురించో మనం చెప్పుకోవడం కాదు, మన హృదయ ప్రేరేపణలు ఎలా ఉంటున్నాయి, మన హృదయము అపవాది ప్రేరేపిస్తూ మరి జీవము లేని వాటిని జరిగించేదిగా చేస్తూ ఉందా, మరి దేవుని ప్రేరేపణలు కలిగి దేవుని సన్నిధిలో దావీదు వలె ఉండడానికి, హృదయానుసారుడుగా ఉండడానికి మన హృదయాలని ప్రేరేపిస్తూ ఉంచబడుతూ ఉందో, మరి అది మీకే తెలిసి ఉన్నది. హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగింది అని మరి వ్రాయబడుతూ ఉంది. మనం చదువుకునే వచన భాగాల్లో చూస్తే యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయం మనం చూస్తే 9వ వచనంలో, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? హృదయాన్ని గ్రహింపగలవాడెవడు? దేవుడే గ్రహిస్తాడు, మనకు తెలియదు. కానీ దేవుని వాక్య లేఖనాలు చూస్తూ ప్రార్థనలో నిజముగా భక్తి జీవితంలో ఎదగాలి, హృదయాన్ని కాపాడుకుంటూ ఉండాలి, హృదయాన్ని భద్రపరుచుకుంటూ ఉండాలి అని మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు తన కృపను అనుగ్రహించి కాపాడుకునే త్రోవలో మనల్ని నడిపిస్తాడు. అపవాది ప్రేరేపణలకు లొంగకుండా మనల్ని భద్రంగా కాపాడుతూ ఉంటాడు. అయితే ఘోరమైన వ్యాధి కలిగింది, మన హృదయం మనల్ని మోసం చేస్తుందంటే మనం నమ్మలేము. ఎప్పుడు ఎక్కువగా ఎదట వాళ్ళేనే వారు మోసగాళ్ళు, వీరు మోసగత్తెలు అని తెలియపరుస్తూ ఉంటాము. కానీ మన హృదయమే మనల్ని మోసపరుస్తూ ఉంటుంది. ఇతరులు మోసం చేస్తే నా హృదయం పగిలిపోయిందండి, నా హృదయము అతని విషయంలో విరిగిపోయింది, ఇక నేను ఎప్పుడు జోక్యం చేసుకోను అన్నట్లుగా మరి మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. వారి జీవిత అనుభవాల్లో వారికి ఎదురైన వాటిని బట్టి రక్త సంబంధికులను కూడా కలుసుకోలేని రీతిలో వారి హృదయాలు కఠినమైపోతూ ఉంటాయి. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాము హృదయాల విషయంలో. అంతేకాదు మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనము మనం చూసినట్లయితే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారి దేవుని చూచెదరు. మన హృదయము శుద్ధిగా ఉన్నప్పుడు మనము దేవుణ్ణి చూచేవారముగా ఉంటాము. దేవుడు మాకు మనం చూడాలి అని ఆశ కలిగి ఉంటే నిజముగా హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి, హృదయము జీవధారలు ప్రవహించే వాటిగా ఉంచుకోవాలి. అట్టి రీతిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుణ్ణి చూచేవారముగా ఉంటాము. ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయం 2వ వచనం మనం చదువుకున్నట్లయితే, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. మన నోటిని కూడా మనము హృదయం త్వరపడుతూ ఉంటుంది మాట్లాడడానికి, అది అవసరమైనదా అనవసరమైనదా అని తెలియకుండా మరి హృదయము కొన్ని విషయాల్లో
తొందరపడుతూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో హృదయ ప్రేరేపణను బట్టి మాట్లాడిన కొంతమంది ఆమె నాకు చెప్పే అంతటదా, నాకు అంతా తెలుసులే, నా గురించి నాకు తెలియదా అన్నట్లుగా కొంతమంది సలహాలు ఇచ్చినప్పుడు కోపోద్రేకాలకు వారి హృదయం వారిని ప్రేరేపించేదిగా ఉంటుంది, పగ పెట్టుకునేదిగా కూడా ప్రేరేపించేదిగా ఉంటుంది. ఆదికాండం 37వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక కుటుంబం ఉంచబడుతుంది. యాకోబు తన కుమారులు ఉంచబడుతూ ఉన్నారు. యాకోబుకి ఇష్టమైన కుమారుడు యోసేపు. ఆ యొక్క యోసేపును తండ్రి ప్రేమిస్తూ ఉండడాన్ని బట్టి, అలాగే విచిత్రమైన నిలువుటంగిని కుట్టించటాన్ని బట్టి మరి కావచ్చు సహోదరులు పగబట్టారు. పగ అనేది ఎవరి మీద మనం పెట్టుకుంటాము? మనకెంతో హాని చేసిన వారి మీద, మనకెంతో కష్టము అవమానం దుఃఖము కలుగ చేసిన వారి మీద పెట్టుకుంటాము. కానీ ఇక్కడ తోటి సహోదరుని, వారు కుటుంబ సభ్యుడిగా ఉంచబడుతున్న సహోదరుడి మీదే పగ పెట్టుకున్నారు. కారణము తండ్రి ప్రేమించటమే కావచ్చు. ఇంకొకటి ఏంటంటే, యోసేపు కలలు కనేవాడు. అతని కల తెలియపరుస్తూ ఉన్నప్పుడు తను గొప్పవాడిగాను ఆ కలలో వీరేమో వాళ్ళందరికీ తనకి సాష్టాంగ పడిన వారుగాను మరి తెలియపరుస్తున్న కల భావాన్ని బట్టి కూడా అన్నదమ్ములు మరింత పగ పెట్టుకున్నవారుగా ఉన్నారు. అయితే పగ అనేది ఎక్కడ కలుగుతుంది? హృదయములోనే. వారికి కలిగిన ఆ పగ ఒకరిని ఒకరు తెలియపరుచుకున్నప్పుడు అందరూ కూడా యోసేపు మీద పగ పెట్టుకున్న వాళ్ళుగానే ఉన్నారు. దాన్ని బట్టి యోసేపును చంపచూశారు, యోసేపును గోతిలో వేశారు, అలాగే యోసేపును అమ్మివేసి ఉన్నారు. దాని మూలంగా వారికి ఏమి ప్రయోజనం వచ్చింది? తన తండ్రి దుఃఖపడ్డానికి, తన తండ్రి వృద్ధాప్యంలో ఉండి ప్రేమించిన కుమారుని దూరం చేసుకున్నప్పుడు ఎంత బలహీనపడి ఉంటాడో శారీరకంగా, మానసికంగా. తండ్రి మనోవేదనకు కుమారులు కారణమై ఉన్నారు. తన తోటి సహోదరుడు కొంత కష్టాన్ని అనుభవించటానికి, చెరసాలలో వెళ్ళడానికి, బానిసగా బ్రతకడానికి వారు పగ కారణమై ఉన్నది. అది కాబట్టి జ్ఞాపకము చేసుకుందాము. మన హృదయములో పగలు కక్షలు మరి కొంతమంది పెట్టుకుంటూ వారిని హింసించేవారుగా అవుతూ ఉంటారు. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు అట్టి రీతిగా మరి ఉండడానికి వీలు లేదు. నీ హృదయాన్ని భద్రము చేసుకుంటే పగకు తావు ఉండదు, కక్షకు తావు ఉండదు. నీది జీవధారలు అనుగ్రహించే హృదయముగా ఉంచబడుతూ ఉంటుంది. కాబట్టి భద్రముగా చేసుకున్నప్పుడు శాంతి సమాధానం కలుగుతూ ఉంటుంది. దేవుని నుంచి మనం పొందవలసిన ప్రతి ఒక్కదాన్ని పొందుకునేవారముగా ఉంటాము. హిస్కియా పొందుకున్నాడు కదా, దావీదు కూడా పొందుకున్నాడు కదా, అలాగూ మనం అనేకమైన వాటిని దేవుని దగ్గర నుంచి జీవము కలిగిన వారముగా ఉంటూ, జీవము కలిగిన దేవుని నుంచి పొందుకునే వారముగా ఉంటాము. అంత మాత్రమే కాదు, మార్కు సువార్త 7వ అధ్యాయం మనం చూసినట్లయితే 19వ వచనం చదువుకుందాము. అది, వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును, ఇట్లు అది భోజన పదార్థములన్నింటినీ పవిత్రపరచును. మనుష్యుల్లో నుంచి మరి బయట నుంచి మనం ఏదైతే తీసుకుంటామో అది హృదయాన్ని అపవిత్రపరచదు అని వ్రాయబడుతూ ఉంది. అలాగే 21వ వచనం మనం చదివితే, లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి, మరి ప్రతి మనిషి హృదయములో నుండి వచ్చేది దురాలోచనలే కానీ జారత్వాలు, దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారాలు, లోభములు, చెడుతనాలు, దేవదూషణలు, అహంభావము, మరి ఇవన్నీ కూడా మనుషుల హృదయములో నుంచే వస్తాయి, అవే అపవిత్రపరుస్తాయని ఇక్కడ మరి వాక్యంలో వ్రాయబడుతూ ఉంది. నిజమే, మన హృదయములో నుంచి వచ్చేవే మనల్ని అపవిత్రపరుస్తూ, చెడ్డవారిగా ఉంచుతూ, దేవునికి విరోధమైన వారిగా ఉంచుతూ, అనేకమైన వాటిని పొందుకోలేక, జీవధారులు లేక, నిర్జీవమైన వారిగా చేస్తూ ఉంటాయి. అయితే మరి ఇక్కడ కాబట్టి హృదయమును భద్రముగా కాపాడుకోవాలి అని మరి తెలియపరుస్తూ ఉన్నారు. మనము సొలొమోను గురించి ఒకసారి ఆలోచన చేస్తే, జ్ఞాని అయిన సొలొమోను మరి తన యొక్క జ్ఞానము ఎంత గొప్పదై ఉన్నప్పటికీ వారి భార్యలు తన హృదయాన్ని దేవుని వైపు నుంచి త్రిప్పివేసిరి అని వ్రాయబడుతూ ఉంది. నిజమే, ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు మన హృదయాన్ని భద్రముగా కాపాడుకోవాలి. మన హృదయాన్ని త్రిప్పివేసే అవకాశాన్ని అపవాదికి ఇవ్వద్దు. మన హృదయములో జీవధారలు కాకుండా నిర్జీవమైన ధారలు వచ్చే రీతిలో మనము ఎన్నటికీ
తావు ఇవ్వకుండా, అపవాది శోధనలకి, అపవాది హృదయ ప్రేరేపణలకి మనం లొంగకుండా ఉన్నప్పుడు మనము మరి చక్కగా జీవించగలుగుతాము. దేవుని నుంచి దావీదు పొందుకున్నట్లుగానే అనేకమైన ఆశీర్వాదాలు పొందుకోగలుగుతూ ఉంటాము. అటు రీతిగా మనం ఉంచబడుతూ ఉన్నప్పుడు మనము దేవునిలో ఎదగగలుగుతూ ఉంటాము. అంత మాత్రమే కాదు కానీ మరి మన హృదయాలను కాపాడుకోవడంలో విఫలమైతే భద్రతలో నుంచి మనం నాశనకరమైన దానిలోకి వెళ్ళినట్లే. మన హృదయమునే కాపాడుకుంటే మనం భద్రముగా ఉంచబడిన వారముగా ఉంటాము. అయితే నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను, జరిగినదే. ఒక షాప్లో ఇద్దరు స్త్రీలు వెళ్ళి వాళ్ళ కుటుంబంలో ఏది అవసరమో దాన్ని కొనుగోలు చేసుకోవడానికి వెళ్ళినప్పుడు వారికి అవసరమైనవి తీసుకుని బయటకు వచ్చారు బిల్లు వేయించుకుని. మరలా ఇంకా ఏదో మర్చిపోయాము అని వారు మరలా ఆ షాప్లోకి వెళ్ళి తిరిగి మేము ఊరికినే వచ్చాము, ఏమీ తీసుకోలేదని చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు. అయితే ఆ షాప్లో సీసీ కెమెరాలు ఉంచబడ్డాయి. వారు వెళ్ళి రెండవసారి చూసినప్పుడు ఏ వస్తువులు ఆ కవర్లో వేసుకుని వెళ్ళారో వారు అక్కడ షాప్ యజమాని దాన్ని బట్టి చూసి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమె చేసిన పనిని ఆమెకే చూపించి ఇంకెప్పుడు చేయకండి అని చెప్పి వాళ్ళకి తెలియపరిచి మరి తిరిగి వచ్చినట్లుగా మరి ఆ యజమాని ద్వారా మాకు తెలిసి ఉన్నది. అయితే వారు హృదయంలో ఏం వచ్చింది, వాళ్ళ హృదయంలో తెలుసు కదా అది దొంగతనమని, ఎందుకని ఆగకుండా ఉంచబడుతూ ఉంది. హృదయాల్లో తెలుస్తూ ఉంటుంది మనం చేసేది పాడు పని అని తెలుస్తూ ఉంటుంది, కానీ హృదయ ప్రేరేపణలు పాడివి అని గ్రహించలేని వారిగా ఉన్నట్లు కొంతమంది ముందుకు కొనసాగిపోతూ ఉంటారు. అయితే ఆ షాప్ యజమాని అడిగినప్పుడు వాళ్ళ మొహం ఎలా తెల్లబారిపోయి ఉండుంటుంది, వాళ్ళు ఎంత నీరసించిపోయి మేము చేసిన పని బయటపడిపోయిందే అని ఎంత భయానికి గురై ఉండుంటారు. కాబట్టి ప్రియ సహోదరుడా, మనుష్యుల దగ్గర ఒకవేళ నీ హృదయము నీ హృదయానికి ప్రేరేపించే క్రియలు బయటపడకపోవచ్చేమో కానీ దేవాతి దేవుడు చూస్తూ ఉన్నాడు. మన దేవుడు చూచే దేవుడు. మన దేవుణ్ణి మనం మోసగించలేము. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం మోసపుచ్చాలి అనుకుంటే మరి అననీయ సప్పేరా విషయంలో ఎలా జరిగిందో మీకు తెలిసే ఉన్నది కదా. వాక్యాన్ని లేఖనాలు మనం ధ్యానిస్తూ ఉన్నాము కదా, దయచేసి జ్ఞాపకము చేసుకోండి మన హృదయ ప్రేరేపణలు ఎలా ఉన్నాయో. హృదయ ప్రేరేపణలు బట్టే హృదయాన్ని మరి దాచుకున్నవారు ఎలాగున్నారో, దాచుకోలేని వారి జీవితాలు ఎలాగున్నాయో మనం వివరించుకుంటూ ఉన్నాము. నీ యొక్క హృదయం ఎలా ఉంటుంది ఈరోజు పరీక్షించుకో. దేవుడు నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడేమో. నీ హృదయ ప్రేరేపణలు దేవుడి ప్రేరేపణలుగా దేవుని సన్నిధి ప్రేరేపణలుగా ఉంటూ దీవించబడ్డానికి, దావీదు నానాటికి వర్ధిల్లినట్లుగా నీవు వర్ధిల్లడానికే నీ హృదయం ప్రేరేపిస్తూ ఉందా, లేక మరి అననీయ సప్పేరుల వలె నిర్జీవమైన రీతిలో జీవధారలు లేని రీతిలో నీ హృదయము అపవాది ప్రేరేపిస్తూ ఉందా? అది నీకే తెలిసి ఉన్నది. ఈరోజే మరి వింటున్న నీవు నీ హృదయం విషయంలో ప్రేరేపణల విషయంలో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవాలి. అపవాది ప్రేరేపిస్తూ ఉంటే ఆ ప్రేరేపణలకు తగ్గ క్రియలు చేయకుండా మాని దేవుని ప్రేరేపణలు కలిగిన వాళ్ళుగా ఉండి ఆశీర్వాదం పొందుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన మా దేవ, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నీవు మాతో మాట్లాడిన మాటను బట్టి వందనాలు. హృదయము మరి కాపాడుకోవాలి, భద్రము చేసుకోవాలి, అది ముఖ్యమైనదని తెలియపరుస్తున్నావు. ఈ లోకములో ఎన్నిటినో మేము భద్రము చేసుకుంటున్నాం ప్రభువా, హృదయం విషయంలో భద్రము చేసుకునేవారుగా ఉన్నారో లేదో మాకు తెలియదు. ఎంతమంది అయితే భద్రము చేసుకోకుండా ఉన్నారో వారు చేసుకునేటకు కృపను దయచేయండి, వారు ఆశీర్వదించబడటకు సహాయము చేయండి. ఎంతమంది హృదయాన్ని భద్రము చేసుకుంటూ ఇప్పటికే నీలో ముందుకు కొనసాగుతూ ఉన్నారో అందును బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. వింటున్న ఈ వాక్యము నాయన, వారిలో ప్రభువా వారి హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయబడ్డానికి, వారి ఆత్మీయత జీవితానికి నాయన అయా ప్రయోజనకరముగా మారడానికి సహాయపడమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామంలో అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.